వెల్కమ్ టు నాలెడ్జ్ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ఫోటోగ్రాఫిక్ మెమోరీ ఫోటోగ్రాఫిక్ మెమోరీని ఏమి అంటారంటే ఒక విజువల్ని కానీ ఒక ఇమేజ్ని కానీ మెమొరైజ్ చేసుకునే కేపబిలిటీ అనేది డెవలప్ అయిన వ్యక్తిని అతనికి ఏదైనా ఒక సీన్ కానీ సందర్భం కానీ సన్నివేశం కానీ అందులో ఉన్న కలర్స్ కానీ థింగ్స్ కానీ వాటిని ఎగ్జాక్ట్ తన కలర్ను ముందు ఎలా కనబడిందో అవన్నింటినీ రీకాల్ చేసుకొని ఐడెంటిటీ చేసుకునే మెమోరీని ఈ ఫోటోగ్రాఫిక్ మెమోరీ అంటారు ఇది మెయిన్గా ఏదైనా మెయిన్గా స్టడీ చేయడానికి దేంట్లో యూజ్ అవుతుంది అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్లో కానీ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లలో ఏదైనా ఫోటోగ్రాఫిక్స్లలో తయారు చేయడానికి లేకపోతే యానిమేషన్స్ మేక్ చేయడానికి లేకపోతే విజువల్ రిప్రజెంటేషన్కి పెయింటింగ్స్లలో పనిచేసే వారికి ఇంకా క్యానవాస్ లాంటివి తయారు చేసే పెయింటర్స్కి ఇవి చాలా యూజ్ అవుతాయి అంతేకాకుండా ఈ ఫోటోగ్రాఫిక్ మెమొరీతోటి ఎదుట ఉన్న సిచ్యువేషన్ కానీ పరిస్థితిలో జరుగుతున్న యాక్షన్ని గమనించే పవర్ ఉంటుంది దీనివల్ల సైకాలజికల్ థింకింగ్స్ కూడా వాళ్ళకు అక్కడ ఉన్న వ్యక్తుల యొక్క మెంటాలిటీ కూడా తెలుస్తుంది అంతేకాకుండా అతను మంచివాడా చెడ్డవాడా అనేది ఈ ఫోటోగ్రాఫిక్ మెమొరీ యొక్క అక్కడ రియాలిటీలో జరుగుతున్న యాక్షన్ని రికాలింగ్గా అక్కడ ఐడెంటిఫై చేసిన మనిషిని కళ్ళు మూసుకొని గుర్తు చేసుకున్నప్పుడు అతని గురించి మొత్తం కనబడుతుంది అయితే దీన్ని గుర్తు పెట్టుకోవడానికి మనకు మెమొరీ అనేది చాలా అవసరం మన బ్రెయిన్లో మెమొరీ సెల్స్లో తోడే కనెక్ట్ అయి ఉంటాయి ఈ మెమొరీ పని పని ఏం చేస్తుంది కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ని రెండింటినీ ఇంటిమేట్ చేసేలా ఉంటుంది అయితే మనం కాన్షియస్లు ఉన్నప్పుడు విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకోలేము కానీ అన్కాన్షియస్లు ఉన్నప్పుడు మనకు తెలియని విషయాలని రీకాల్ చేసుకుంటాం అయితే ఈ రెండింటిని ఒక మీడియం స్టేట్ తీసుకొచ్చినప్పుడు ఈ ఫోటోగ్రాఫిక్ మెమొరీ పాసిబుల్ అని కొంతమంది ఎక్స్పర్ట్స్ దీన్ని చెప్పడం జరిగింది అయితే దీంట్లో వచ్చేసి ఎపిసోడిక్ మెమోరీ అనేది ఒక సైంటిస్ట్ చెప్పడం జరిగింది అతని పేరు వచ్చేసి ఎండెల్ ట్వల్వే ఇతను చెప్పింది ఏమిటంటే ఈ మెమొరీ అనేది ఒక రికాలకు మొత్తం రికాలిక్యులేట్ గా మొత్తం విషయాలన్నింటినీ రీకలెక్ట్ చేస్తుంది అది ఎలా అంటే ఒక మ్యాథమెటిషియన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అది ఒక విజువాలిటీని ఆ పనిని అంత క్షుణ్ణంగా గుర్తించుకునే కేపబుల్టీ ఉంటుంది ఇది చాలా వరకు ఫిజిక్స్ చదివిన వారికి మ్యాథ్స్ చేసిన వారికి ఈ యొక్క తెలివి జ్ఞానం ఎక్కువ ఉంటుంది ఇంకోటి వచ్చేసి తులసి తీర్థంని మనం గుడిలో తీసుకుంటాం జనరల్గా తులసిలో ఏమేమి ఉంటాయి తులసి లీఫ్ ఉంటాయి ఎలాచీ ఉంటుంది లేకపోతే కర్పూరం ఉంటుంది లేకపోతే కొంతకాడ పాలతోడ వేస్తుంటారు జనరల్గా తులసి అనేది యూజ్ ఏంటిది ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా మన బ్రెయిన్లో నెగిటివ్ని అంటే మనలో ఉన్నటి బ్లడ్ సెల్స్ని చాలా వరకు ఒక ఎంతయాజిటిక్గా యాంజైటింగ్ కలిగించే గుణం ఈ తులసిలో ఉంటుంది దీనివల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది అయితే దీనిని గుడిలో మనకు తులసి తీర్థం పట్టినప్పుడు ఇస్తారు కదా అయితే అప్పుడు వీరిచ్చినప్పుడు మనం గమనించిన విషయం ఏంటంటే దీనిని నెత్తికి అంటే రావదని అంటారు అంటే నెత్తికి అంటే వేయడం వల్ల ఏదైనా దోషం ఉన్న అంటే ఇక్కడ మనకు సైంటిఫికల్గా ఇటు మన యొక్క సాంప్రదాయ ప్రకారంగా చూసుకుంటే అక్కడ బ్రహ్మ కమలం మనిషిలో ప్రతి ఒక్కళ్ళలో బ్రహ్మ కమలం అనేది ఒకటి ఉంటుంది అది నువ్వు ఎంగిలి చేసింది అక్కడ బ్రహ్మకు ఇవ్వడం వల్ల దానివల్ల చెడత్వం ఏర్పడుతుందని మన సాంప్రదాయంలో తులసిని తీసుకున్నాక నెత్తికి రాయద్దని ఒక నియమం ఉన్నది ఈ విధంగా మనం తులసి తీర్థం తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి చూసుకుంటే జాజికాయ జనరల్గా అందరికీ జాజికాయ అనేది మనకు తెలిసే ఉంటుంది జాజికాయతో కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్లని తయారు చేస్తుంటారు దీనిని ఇంగ్లీష్లో మెరిస్టికా ఫ్రాగ్రాన్స్ అంటారు మెరిస్టికా ఫ్రాగ్రాన్స్ ఇది కింగ్డమ్ వచ్చేసి ఇది ఒక దీని యొక్క క్లాసికల్ సైంటిఫికల్ నేమ్ వచ్చేసి యాంగో స్పామ్స్ ఇది ఈ మిస్టికా ఫ్రాగ్రెన్స్ అంటే జాజికాయ అనే ఈ యొక్క కాయ ఒక నట్ లాగా ఉంటుంది ఈ నట్ అనేది చాలా స్పైసీగా ఉంటుంది గరం గరంగా ఉంటుంది కొంచెం అయితే దీనిని తినడం వల్ల మనలో ఉన్న రుగుమతులు అనేకమైనటి బ్లడ్ ప్రెషర్స్ కండిషన్ని తగ్గించుకునే అబిలిటీ డెవలప్ అవుతుంది దీనిని ఏషియన్ టైంలో దీనిని చాలా వరకు కొన్ని హెల్త్ ఇష్యూస్లలో వాడేవారు ఇది ఈ మిస్టికా ఫ్రాగ్రెన్స్ గురించి ఇంకొకటి వచ్చేసి చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి టాపిక్ వచ్చేసి బీటల్ నాట్ మనందరికీ తెలిసే ఉంటుంది బీటల్ నాట్ అంటే బాదం వీటిని బీటల్ నట్స్ అంటారు ఇవి బీటల్ ట్రీస్ మనకు తెలిసే ఉంటుంది ఇది ఒక సైకో సైకోఇన్ ట్రీ దీనివల్ల చాలా వరకు గుట్కాలలో కానీ చూసుకోండి ఇప్పుడు చెప్పే టాపిక్లో గుట్కాలు ఈ బీటల్ నట్స్ వాడతారు ఎందుకు వాడతారు ఈ ఇందులో ఒక సైకిక్ ఎబిలిటీని క్రియేట్ చేసే ఒక పవర్ ఉంటుంది దానివల్ల ఈ గుట్కాని తిన్నవారికి మత్తు అనేది ఏర్పడుతుంది ఇలా తిన్న ఈ గుట్కా తోటి వాళ్ళకు ఎన్థుయాజం అనేది ఒక నర్వ్స్కి కలగజేయడం వల్ల వాటి యొక్క నరాలకు అది రిసెప్ రిసిప్టర్స్ అనేవి అలవాటైపోయి దానిని తినడానికి ప్రేరేపణ అవుతుంది ఇది ఈ బీటల్ నట్స్ గురించి ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ గుట్కా గురించి గుట్కా అంటే అందరికీ తెలిసిన విషయమే గుట్కా అంటే జనరల్గా ఏంటిది గుట్కాలో ఏమేమి కలుపుతారు సున్నం కత్తా టొబాకో పొడి అంటే పొగాకు చాలియా ఇంకా గాజు ఒకల యొక్క క్రష్ చేసిన పొడి వీటినన్నింటినీ మిక్స్ చేసి గుట్కాలో వేసి మనకి ఇస్తారు మెయిన్గా ఆర్ఎండి రామ్ ఇంకా రసిక్లాల్ మాణిక్చంద్లు ఇంకా భీమల్లో ఇంకా చాలా వరకు ఎంసీలో ఇలా ఇవన్నిట్లలో ఈ యొక్క గుట్కా ఫ్లేవర్లో మెయిన్గా లైమ్ ఇవన్నీ వాడుతారు ఈ గుట్కాలో ఇవి తినడం వల్ల మత్త అనేది ఎక్కుతుంది దీన్ని ఎక్కువగా హార్డ్ వర్కర్స్ వేసుకుంటారు వాళ్ళ యొక్క వర్కింగ్ని మర్చిపోయి వాళ్ళ యొక్క ఫోకస్ని పెంచుకోవడానికి ఇటు ఎలా అయినా మనసు అనేది అతలాకుతలం కాకుండా ఉండడానికి ఈ యొక్క గుట్కాలు వేసుకుంటున్నారు దీనివల్ల జ జరద ఇంకా ఇంకా అనేకమైనటి వేసుకోవడం వల్ల నోటి క్యాన్సర్లు ఇంకా చాలా అనేకమైన రోగాలు కూడా కారకులు అవుతాయి ఈ ఇందులో మెయిన్గా ప్రధానంగా వచ్చే రోగాలు చూసుకుంటే టంగ్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ ఐ సైడ్ అంటే డిసీజ్ కళ్ళు కనబడపడం గుండె నొప్పి బీపీ పెరగడం ఇంకా కొన్ని సైకలాజికల్ మానసిక ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడతాయట ఇందుకే గుట్కాని తినడం మానేయండి అని ప్రభుత్వం చెప్తుంది కానీ మన వాళ్ళు ఎప్పుడు మానలేరు ఇది ఈ యొక్క గుట్కా గురించి నెక్స్ట్ వచ్చి చూసుకుంటే చెండ్ర చెట్టు ఈ చెండ్ర చెట్టునే కట్టా పౌడర్ అంటారు ఈ కట్టా పౌడర్ గింజలు చూస్తుంటే మనకందరికీ చాలా వినసంపంగా ఉండే ఈ చెట్టు చాలా ఏరియాలో కనిపిస్తుంది కానీ దీనిని చాలా తక్కువ ఏరియాలో పెంచుకుంటారు ఈ కట్టా పౌడర్నే మనం చూసుకుంటూ ఉంటాం ఈ యొక్క గుట్కాలు కానీ పాన్లలో వాడుతూ ఉంటారు ఈ కటా పౌడర్ తిన్నగా మత్ అనేది ఒక రమ్యత్వంగా ఒక ఒక యాంజైటీగా కనిపించేలా చేసేదే ఈ కటా పౌడర్ నెక్స్ట్ వచ్చి చూసుకుంటే నికోటిన్ నికోటిన్ అనేది దేని నుంచి వస్తుందంటే నికోటిన్ ప్లాంట్ అనేటి నికో నికోటిన్ ట్యాబికమ్ నుంచి వస్తుంది నికోటిన్ ట్యాబికమ్ సీడ్స్ ద్వారా నికోటిన్ ట్యాబికమ్ ప్లాంట్ అనేది గ్రోత్ అవుతుంది దీని యొక్క వివరణ చూసుకుంటే ఇది ఒక టైప్ ఆఫ్ టొ టొబాకోని కానీ ఇది నరాలని యాన్జైట్ చేయడం ద్వారా రిసిప్టర్లు నవ్స్ అనేటికి ఈ నర్వస్ సిస్టంలోకి చేరుతుంది దాంతో అనేకమైనటి శక్తి సెంట్రల్ నర్వ్స్లోకి వెళ్ళి ఆ పవర్ అనేది రీజనరేషన్ చేసి అతనిలో ఒక రకమైనటి ఎలక్ట్రానిక్స్ సిగ్నల్స్ని పాస్ చేస్తుంది దాంతో అతనికి మత్తు బాగా ఎక్కడం కానీ లేకపోతే ఇది మత్తు ఎక్కువైతే పెరాలసిస్ కూడా గురవుతారు ఇలా నికోటిన్ వల్ల రోగాల చివరి చనిపోయిన వాళ్ళు మనం యాడ్స్లలో చూస్తూనే ఉన్నాం ఇందులో అంబారు ఇంకా గుట్కా విమల్ ఇంకా పాన్ మసాలా ఇంకా జర్దా పాన్ బార్ ఇవన్నీ తినడం వల్ల తొందరగా చనిపోవడం జరుగుతుంది ఇలా నికోటిన్ పవర్ అనేది దాని యొక్క డోసేజ్ అనేది ఎంత తినాలో రోజుకు అనేది అంత ఉంటుంది రోజుకి ఐదు ఐదు నికోటిన్లు అంటే పొగాకు తీసుకునే వారికి త్వరగా చావు ఉంటుంది ఎందుకంటే దీని యొక్క కంటిన్యూస్ నర్వస్ సిస్టంలో డ్యామేజ్ అయ్యి రిసిప్టర్స్ విన అంటే మనకు సిగ్నల్స్ మన బ్రెయిన్ సిగ్నల్ ప్రాసెసింగ్లోకి చేరి అక్కడ దెబ్బతీస్తుంది అక్కడ నరాలు దెబ్బతీయడం వల్ల ఇంకా గొంతున గొంతు క్యాన్సరు ఇలాంటి అనేవి ఏర్పడతాయి దీంట్లో చూసుకుంటే దోబోసియా హుప్ ఉడి ఇది కూడా ఒక ప్లాంటే ఇది కూడా టోబ్యాక్లో యూజ్ చేస్తారు ఇది ఆస్ట్రేలియాలో పెరుగుతుంది ఇంకా కొన్ని ప్లాంట్స్ అనేవి హిమాలయ ప్రాంతంలో పెరుగుతాయి వాటికి ఆ కండిషన్లో పెరిగే క్యాపబుల్టీ ఉంటుంది అందులో చూసుకుంటే మనం చెప్పుకోదగిన చెట్ట వచ్చేసి బిట్యువల్ యుటిలిసెస్ దీనిని భుజపత్రం అంటారు ఇది ఒక వెనుకట ఒక పేపర్గా వాడేవారు కొంతమంది దీనిని మ్యాజికల్లల్లో వాడుతూ ఉంటారు ఈ యొక్క పవర్స్ తోటి ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లలో వీటిని యూజ్ చేయడం వీటిని కొన్ని పారామెడికల్లలో వాడడం ఇలాంటివి చేస్తుంటారు కొంతమంది దీనిని ఇతరులపై వాళ్ళ యొక్క పవర్ని అంటే వాళ్ళకు ఉన్న టాలెంట్ని తెలుసుకోవడానికి చెడు ప్రయోగాలు కూడా చేస్తుంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇంట్రెస్టింగ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకున్నారుగా మరి ఎందుకు మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్